మానవ సేవే మాధవ సేవ అని ఒక నానుడి. సో అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, విచ్ ఇస్ నా గురువర్యులు రమణాచార్య గారికి నమస్కరిస్తూ. అందరికీ ఏదో ఒక సహాయం అందరికీ చేయాలని ఉంటుంది, కానీ దానికి ఒక మార్గాన్ని ఆలోచించి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి, సో కరెక్ట్గా సమస్యలు ఎక్కడున్నాయో గుర్తించి, అవి ఎవరి ద్వారా పరిష్కారం అవుతాయో వారి దగ్గరికి వాటిని తీసుకెళ్ళి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి కాదంబరి కిరణ్ కుమార్ గారికి నేను వయసులో చిన్నదాన్ని బట్లో నమస్కరిస్తున్నాను. చిన్నదాన్ని కాబట్టి నమస్కరించవచ్చు. సో ఇంతమంది ఈరోజు అందరి మొహాల్లో సమస్యలు ఉన్న వారి వదనాల్లో చిరునవ్వు వస్తుంది అంటే మీరు చేస్తున్న సహాయం ఎంతో గొప్పది. సో మాటలు చెప్పడం కంటే సహాయం చేయడం అనేది ఇంపార్టెంట్. సో మీరు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. సో మేము అంటే సింగర్స్ కమ్యూనిటీకి వస్తే మీరు ఇదే అంటే ఈ కార్యక్రమాలు ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక ప్లాన్ చేసుకొని మన ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక ఫండ్ రైజింగ్ లాగా ఒక ఈవెంట్ ఏదైనా చేస్తే అందరం వచ్చి ఫ్రీగా పాడతాం. నేనే కాదు మా కమ్యూనిటీలో పెద్ద పెద్ద సింగర్స్ అంటే ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు మాకంటే పెద్ద సింగర్స్ అని చెప్పాలి. కొత్త నీరు పాత నీరు లాగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మా నెక్స్ట్ జనరేషన్ చాలా బాగా పాడుతున్నారు ఇప్పుడు. సో వారందరూ కూడా హ్యాపీగా వచ్చి పర్ఫామ్ చేస్తారు. మీరు అలాంటిది ఏదైనా మనం తప్పకుండా ప్లాన్ చేద్దామనే కోరిక నాకు వచ్చింది. ఆ కోరిక నెరవేరాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.